మొదటి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి శేఖర్ రాస్తున్నారు. శని త్రయోదశి నాడు శనేశ్వరుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. తెల్లవారుజామునే లేచి ఇవాళ శని త్రయోదశి పూజను నేను చేసుకోదలుచుకున్నానయ్యా, విఘ్నాన్ని ఏం కలగ చేయకు అని ఆయనే కోరుకోవాలి. ఆయనకి ప్రీతిపాత్రమైనటువంటి వస్త్రాల రంగు నీలి రంగు. ఇంకేదంటే శనైశ్చరో నీలహ, నీలహ అంటే నీలాకాశం అంటాం, ఆకాశపు రంగు శరీరం కలిగినవాడు ఆయన. ఇంకేత నీలిరంగు వస్త్రాలని ధరించాలి. శని అనగానే నల్లగా ఉంటాడని నమ్మకం, నీలిరంగు. ఆ రంగు వస్త్రాలు లేని పక్షంలో నలుపు రంగు, ఆ వస్త్రాలని వేసుకోవాలి. వేసుకుని ఆయనకి ప్రీతిపాత్రమైనటువంటివి నవధాన్యాల్లో నువ్వులు. కాబట్టి ఆ నువ్వుల్ని తీసుకోవాలి. ఎదురుగా చక్కనైనటువంటి శని రూపానికి సంబంధించిన శివలింగాన్ని దాన్ని చేసి, ఆ చేసింది కూడా బెల్లంతో అలాగే నువ్వులతో కలిపి బాగా బెల్లాన్ని దంచి నువ్వుల్ని బాగా పొడి చేసి దాన్ని దీన్ని కలిపి శివలింగాన్ని చేయాలి. ఆయన శని ఈశ్వర, శనీశ్వర అవుతాడు. ఆయనకి 108 నామాలు ఉన్నాయి శనైశ్వరుడికి. ఆ 108 నామాలతోనూ నువ్వులతోనే అర్చన చేయాలి. నువ్వులతో అర్చన చేసి నివేదనాన్ని నూనెతో సహా పెట్టాలి. ఒక కొబ్బరికాయో మరోటో మరోటో చేసి ఈ నూనెని కూడా నివేదనగా ఏర్పాటు చేయాలి. అగ్నిహోత్రుడికి ఎలా అయితే నేతిని ఇష్టకరమైనటువంటి నైవేద్యంగా చేస్తారో, నువ్వుల నూనెని మాత్రమే నివేదన చేసే విధానం కూడా ఉంది. అలా అష్టోత్తర శతనామ పూజ నివేదన సంపూర్ణంగా చేసి, స్వామి నువ్వు నన్ను అనుగ్రహించు, నీ దృష్టితో నన్ను చూడు, కానీ అనుగ్రహపూర్వకమైనటువంటి దృష్టితో నన్ను చూడు. చూడడం తప్పు కాదు, శనైశ్వరుని చూడవచ్చు. చాలామంది నవగ్రహ ప్రదక్షిణలు చేసేవాళ్ళు ఆ పశ్చిమ దిక్కుకి రాగానే శని దృష్టి మన మీద పడిపోతుందేమో అని వీడు కళ్ళు మూసుకెడుతూ ఉంటారు. వీడు కళ్ళు మూసుకు వెళ్ళినా ఆయన దృష్టి ఆయన కళ్ళు మూసుకోలేదుగా, ఆయన తెరిచే ఉన్నాడుగా, మన అనుమానం మన చూస్తాడేమో ఎక్కడ వచ్చేస్తుందో అని. ఆయన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసినంత మాత్రం చేత శని పట్టేసుకోడు. ఆయన స్పష్టంగా అనుగ్రహ దృష్టితో చూడాలి నన్ను అని ప్రార్థిస్తూ నమస్కరిస్తే ఇంతవరకు చేసినటువంటి ఈ అష్టోత్తర శతనామ పూజ, ఆ పూజతో పాటు నైవేద్యం ఇన్ని చేసిన కారణంగా అనుకూలించి తీరుతాడు. ఆ చేసే నువ్వుల తరువాత పుష్ప పూజను కూడా అవకాశం ఉన్నంతలో నీలిరంగు పుష్పాలని కానీ నల్లనైనటువంటి పుష్పాలని కానీ, నల్లని పుష్పాలు దొరకడం కష్టమవుతుంది కాబట్టి తెల్లగా ఉండే పుష్పాల్లోనో లేదా ఇంకే రంగు పుష్పాల్లోనో నలుపు రంగు డాలు లేదా నీలిరంగు డాలు ఉన్నటువంటి పుష్పాలతో పూజ చేస్తే మరింత సంతోషపడతాడు. అలా చేయడం అవసరం. అలాగే నువ్వుల నూనెతో కూడా అభిషేకం చేస్తూ ఉంటారు కదా, నువ్వులతో అభిషేకం తర్వాత చేయొచ్చును. పూజ వరకు ఎలా చేయాలి కదా మన ప్రశ్న. పూజ వరకు ఇలా చేస్తాం. అభిషేకం అనేది చక్కగా చేయొచ్చు. అమోఘమైనటువంటి శంకరునికి సంబంధించిన నమ్మక చమకపూర్వకమైన అభిషేకాన్ని అద్భుతంగా చేయొచ్చు. అది కూడా విధానమే. పూజ చేయడం, అభిషేకం చేయడం, మొత్తం 5 విధానాలు, వాటిలో పూజ అడిగారు కాబట్టి పూజ గురించి ఇలా చెప్పాం.